జైళ్ల నుంచి మన దగ్గర కఠినంగా వ్యవహారం చేసి సీమ సిట్టుకు మంటలేదు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజం హైదరాబాద్ నగరం మన మొత్తం రాష్ట్రమంతా కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతా ఉంది మన తలసరాదాయం పెరిగింది మన జీఎస్డీపీ పెరిగింది మన వ్యాపార ఉత్పత్తులు పెరిగాయి మంచినీళ్ల సదుపాయం వచ్చింది కరెంట్ సదుపాయం వచ్చింది ఇయాల ఇంత మంచి కలెక్టరేట్ బిల్డింగులు కట్టుకుంటా ఉన్నాం రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసుకున్నాం మరి ఈ దుర్మార్గులు ఈ చిల్లరగాళ్ళు ఈ మతపిచ్చిగాళ్ళు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎటువంటి దుర్మార్గమైన పద్ధతులు చేస్తా ఉన్నారో మీరు ఆలోచన చేయండి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా నేను బ్రతికి ఉండంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను దీని కాపాడడానికి నా సర్వశక్తులు కూడా నేను దారబోస్తాను ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతనే ఉంటాం నాకున్న బలం బలగం మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అండదండలు మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు దూసుకొని పోదాం బ్రహ్మాండమైన పంటలు తెచ్చుకుందాం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు కొంత హైదరాబాద్ నగరంలో శివారు చుట్టూ ఉండేటువంటి మున్సిపల్ కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లతో మున్సిపాలిటీలతో ఉంటాయి చాలా వరకు గ్రామాలు తక్కువగా ఉంటాయి నేను మొన్న వికారాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మర్చిపోవడం జరిగింది మేడ్చల్లో నేను ప్రకటించినాను మీ మంత్రి గారు సబిత గారు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మీ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అన్నా మీరు మేడ్చల్లో ఎట్లయితే డబ్బులు ఇచ్చినరో మాకు కూడా ఇయ్యాలా లేకపోతే మంచి మాట దక్కదని నన్ను బెదిరించినారు మీకోసం వాళ్ళు అడిగినారు అటువంటి నాయకులు ఉండాలి అందుకోసం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మూడు జిల్లాల వాళ్ళకు కూడా గతంలో 5 కోట్లు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇంకో 10 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి దానికి ఇమీడియట్ గా ఆర్డర్స్ కూడా ఇస్తాం మిస్సింగ్ లింక్ పనులేమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని చేసుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నేను మీ అందరినీ కోరేది ఒకటే మన ఐక్యత దెబ్బతిన్న నాడు మతశక్తుల పిచ్చికి మనం లోనైనాడు మనం చెదిరిపోయినాడు మళ్ళీ పాత తెలంగాణలాగా తయారైతాం బతుకులు ఆగమైతాయి వీళ్ళు ఎక్కడ ఏం ఉదరించింది లేదు ఊడబోడిచింది లేదు నేను ఒక్కటే మాట మీకు చెప్తాను పక్కనే మీకు దగ్గరనే తాండూరు మీకు వెళ్ళిపోతే కర్ణాటక రాష్ట్రం వస్తుంది పక్కనే ఉంటుంది మీకు నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేలు నేను కోరుతా ఉన్నా నియోజకవర్గానికి ఒక 500 మందిని తీసుకెళ్లి కర్ణాటకలో చూపియండి ఇలా మన దగ్గర ఉన్న ఒక్క స్కీమ్ కూడా అక్కడ లేదు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు అంబేద్కర్ స్కాలర్షిప్ లేదు అనేక కార్యక్రమాలు లేవు ఇలా మనం పచ్చగబడితే వాళ్ళకి చేత కాదు చేయరాదు బ్రహ్మాండంగా కళ్ళు మండిపోయి మన మీద దుర్మార్గంతో ఈ యొక్క కుట్రలకు కాలు దూతా ఉన్నారు ఈ స్వార్థ నీచ మతపిచ్చిగాళ్లను ఎక్కడికక్కడ మనం తరిమి కొట్టాలి ఎక్కడికక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి మోసపోతే గోసపడతాం చెప్పడం నా బాధ్యత నేను మేధావులను రచయితలను కళాకారులను విద్యార్థులను యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక 100 సంవత్సరాలు తెలంగాణ ఆగమైతుంది భారతదేశమే ఆగమైతుంది ఒకసారి దెబ్బతింటే ఉన్న కూర్పు చెడిపోతే ఆ విభజన వస్తే ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు ప్రేమతో గౌరవంతో పరస్పర గౌరవాలతో అనురాగంతో బతికే సమాజం బాగుపడుతుంది కానీ పొద్దున్న లేస్తే కర్ఫ్యూలతోని లాటరీ ఛార్జీలతోని కోపంతోని అసహ్యంతోని ఒకరినొకరు అసహించుకునేటువంటి ఒక హేట్రెడ్ తోని ఏ సమాజం కూడా ఎక్కడ కూడా పురోగమించిన దాఖలా లేదు అటువంటి దానికి మన రాష్ట్రం బలి కావద్దని ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలని పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ఇట్లాగే కొనసాగి స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికి పచ్చని చెట్లు పెరిగి ఒక అద్భుతమైనటువంటి శాంతియుత తెలంగాణ కావాలనే మనందరం కూడా నడుము కట్టాలి దానికోసం అందరం ముందుకు పోవాలి ఆ రకంగా దయచేసి మేధోవంతులు బుద్ధిజీవులు అందరూ కూడా ఈ విషయాలు చర్చ చేసి ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనం ముందంజలో ఉండాలి భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి అందులో రంగారెడ్డి జిల్లా చైతన్యం ఎక్కువ జిల్లా కాబట్టి మీరు అగ్రభాగాన ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి పరిపాలనా భవనాన్ని నిర్మించుకున్న మీ అందరికీ కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా
ఇప్పుడే మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు కృష్ణా జలాలల్లో మా వాటా తేల్చమంటే శాత కాదు మన ప్రధానమంత్రికి ఉల్టా పల్టా మాట్లాడతారు ఎనిమిదేళ్లు జరిపు కదా నరేంద్ర మోడీ గారు ఎందుకు మా వాటా తేల్చడం లేదు ఇయాల మా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావాలి వికారాబాద్ జిల్లాకు నీళ్లు రావాలి మేడ్చల్ జిల్లాకు కొంతమేరకు వస్తా ఉన్నాయి నల్లగొండకు రావాలి మహబూబ్నగర్ రావాలి మేము మనుషులం కాదా భారతదేశంలో భాగం కాదా వంద దరఖాస్తులు ఇస్తే ఈ రోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు సుప్రీంకోర్టులో కేసు వేసినాం దాన్ని విత్డ్రా చేసుకుంటే మేము దీనికి నీళ్ళు ఇస్తామని చెప్పినారు ట్రిబ్యునల్కు రిఫర్ చేస్తామని చెప్పినారు ఏడాది పొద్దు అయిపోయింది ఇవాళ వరకు ఉలుకు లేదు పలుకు లేదు ఈ క్రియాశీలమైన నిష్క్రియాపరత్వంతో కూడుకున్న ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి పారదోల్తేనే వాళ్ళని సాగనంపితేనే మనం అన్ని రకాలుగా బాగుపడతాం కాబట్టి దయచేసి రాబోయే రాజులలో జాతీయ రాజకీయాల్లో కూడా ఉద్విగ్నమైన పాత్రను మన తెలంగాణ పోషించాలి పోషించానా తెలంగాణ వినబడతలేదన్నా జాతీయ రాజకీయాల పిడికిలు ఎత్తన్నా ముందుకు పోవన్నా వీలని దుర్మార్గులను సాగనంపితేనే ఈ దేశానికి నిష్కృతి మన రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ అవుతుంది ఆ రకంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఉజ్వలమైన పాత్ర నిర్వహించి ఈ మత పిచ్చిగాళ్లను ఈ రక్త పిశాచులను ప్రజల మధ్య చీలికలు తెచ్చి సమాజంలో ఒక అసహనాన్ని ప్రేరేపించే వాళ్లను ఈ అప్రజాస్వామిక పద్ధతులలో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే వాళ్లను ఖచ్చితంగా ఈ దేశంలో స్థానం లేదని నిరూపించేటువంటి మహాయజ్ఞంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలి మీ అందరి అనుమతితోని ఆ పనికి నేనే జెండా ఎత్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా మరొక్కసారి ఇంత మంచి పరిపాలనా భవనాన్ని నిర్మింపజేసుకొని నాతో ప్రారంభింపజేసుకున్నందుకు ఇంత పెద్ద సంఖ్యలో అన్నదమ్ములు అక్క చెల్లెలు నన్ను దీవించడానికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ